పార్టీ కోసం పనిచేసిన తనను పక్కన పెట్టడం అన్యాయం అంటున్నారు. నర్సాపూర్ టికెట్ ఆశించి భంగపడిన గాలి అనిల్ కుమార్ పటాన్చెర్లో పనిచేస్తున్న తనను నర్సాపూర్ కు పంపించారని, ఇప్పుడు అక్కడ కూడా టికెట్ కేటాయించలేదని మండిపడ్డారు. అధిష్టానానికి 3 రోజులు టైం పెట్టిన గాలి అనిల్ పునరాలోచించి తనకే సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు, లేదంటే తన కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. పార్టీలో ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటూ వచ్చాను. మరి ఏ నాయకుడు కూడా చెప్పిన పని చేయలేదు. నేను మాత్రం పార్టీలో ఎవరు ఏ లీడర్ చెప్పినా నేను పని చేసుకుంటూ వచ్చాను. కానీ ఈరోజు పార్టీ నాకు అన్యాయం చేస్తూ ఉంది. మరొకసారి హైకమాండ్ ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకు మరి మీ గురించి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. 3 రోజులలో ఏ నిర్ణయం తీసుకున్నా తీసుకుంటే మంచిది, లేదనుకుంటే మా కార్యాచరణ మేము ప్రకటిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.